ఒకసారి గౌతమ్ బుద్ధుడు తన శిష్యులందరినీ కూడా ఒక ఊర్లో బస చేయడానికి పంపిస్తారు. అంటే శిష్యులందరికీ కూడా ఒక ట్రైనింగ్ లాగా ఇస్తూ ఉంటారు అన్నట్టు. మనకి ఎలా మన స్కూల్స్ లో చదువు చెప్తారో, ఎవరైనా మాంగ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ శిష్యులకి ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే పీపుల్ తోటి కనెక్ట్ చేపిస్తారు. అంటే వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర సర్వ్ చేయడం, అక్కడే వాళ్ళు ఒక నెల రోజులు ఉండి ఫుడ్ తింటూ వాళ్ళతో పాటు ఉండడం అలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ లివింగ్ స్టైల్. సో ఒక వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఒక శిష్యుడిని ఒక ప్రాస్టిట్యూట్ ఇంటికి పంపిస్తారు, ఒక సెక్స్ వర్కర్ సారీ. సో ఆ సెక్స్ వర్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో జనాలు అందరూ ఉంటారు కదా. సరే ఇన్ని రోజులు నీ శిష్యులందరినీ మా ఇళ్ళకి పంపిస్తుంటే మేమేం అనుకోలేదు, బట్ ఇవాళ ఆవిడ దగ్గర నువ్వు పంపిస్తున్నావు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని బుద్ధుడిని తిడతారు. వచ్చి బుద్ధుడిని తిడుతుంటే బుద్ధుడు అంటాడు, ఓకే చూడండి మీరు అన్నట్టుగా. ఇప్పుడు అందరూ అలా అనగానే బుద్ధుడు అతని పని అతను చేసుకుంటాడు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదన్నట్టుగా ఇగ్నోర్ చేసేస్తాడు వాళ్ళ మాటలు వినడు సరిగ్గా. సో ఇలా ఒక రోజు వెళ్తాడు, రెండు రోజులు వెళ్తాడు. అక్కడ అన్ని కూడా ఏంటంటే ఈ ఎవరైతే మాంక్ ఆ సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్తాడో అక్కడ అన్ని ఒక రోజు పాటలు, ఒక రోజు నవ్వులు అలా వినిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ మూడో రోజు బుద్ధుడి దగ్గరకు వచ్చేసి బుద్ధుని అందరూ ఊర్లో వాళ్ళు తిడతారు అన్నట్టు. అసలు ఏమన్నా నువ్వేదో సైలెంట్ గా జపాలు చేసుకుంటూ ఉంటే నువ్వేదో గొప్పోడు అనుకున్నావు, వచ్చి నువ్వు మళ్ళీ అంటే నీ శిష్యుడికి అలా చేయిస్తావా నువ్వే అని చెప్పి, అలా పంపిస్తావా అని చెప్పి మళ్ళీ మాటలు అంటూ ఉంటారు వచ్చేసి. సో ఇలా మాటలు అంటూ ఉంటే ఇంకేముంది, అక్కడికి వెళ్ళారంటే ఎవరైనా కానీ తప్పు చేయాల్సిందే, నీ శిష్యుడు కూడా అంటే సరెండర్ అయిపోయినట్టే, ఇంకా ఇలాంటి తప్పు చేయించావు నువ్వే దగ్గరుండి అన్నట్టుగా నెగిటివ్ గా ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో బుద్ధుడు అలానే మౌనంగా ఉంటాడు. ఇంకా మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు పొద్దున్నే తలుపు తీస్తారు. తలుపు తీసి ఆవిడ కూడా ఒక మాంక్ లాగా అయిపోయి వచ్చేస్తుంది. సో ఒక చిన్న స్టోరీ, రియల్ గా ఇలా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ఆవిడ ఎంతో ఏ ప్రాబ్లం లో ఉందో, ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అనేది ఎవరికి అవసరం ఉండదు ఎవరైనా కానీ. ఒక మంచి వ్యక్తితో స్నేహం చేయడం ద్వారా ఆమెలో పరివర్తన చెంది ఆవిడ కూడా ఒక మాంక్ అయిపోయింది. సో మన లైఫ్ లో కూడా మనం ఎటువంటి పీపుల్ తో సరెండర్ అవుతున్నాము అనేది చూసుకోవాలి. ఎక్కువ కూడా మనము మన చుట్టుపక్కల ఎవరైనా వేరే చెడు వ్యసనాలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం కూడా చెడుగానే అయిపోతాము. మంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిటీస్ ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటాము. మాంక్ మైండ్ సెట్ కి మంకీ మైండ్ సెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి కూడా మంకీ బిహేవియర్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇన్స్టెంట్ గా అలర్ట్ చేయడము, చెట్లు ఎక్కడము, తొందరపడి ఒక మాట అనేయడం, ఇవన్నీ మనం గ్రో అవుతున్న కొద్దీ ఆలోచిస్తూ ఉంటే ఓకే ఇలా ఉండకూడదు అని మనల్ని మనం ఒక డిసిప్లిన్ వేలోకి తీసుకెళ్తాము. సో మైండ్ ఈజ్ ఎ మంకీ, మనకి ఇప్పుడు వచ్చే థాట్స్ ఒకలాగా ఉండవు, అంటే ఒక ఫ్లక్చుయేషన్ లాగా కీప్ ఆన్ చేంజింగ్. అప్పటికప్పుడే ప్రశాంతంగా ఉంటాము, అప్పటికప్పుడే ఏదో ఒక థాట్ వస్తుంది బాధపడుతూ ఉంటాము. సో ఇలా మంకీ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి మంకీ మైండ్ సెట్ లో ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలంటే, మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం చూస్తాము. ఆ టైంలో ఏదో హ్యాపీనెస్ కోసమే చూస్తాము. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అంటే మనం ఎక్కువగా కూడా ఇప్పుడు ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ ని చూడడం, ఇవన్నీ మనకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్. ఏవైనా కానీ ఫ్రెండ్స్ తో పాటు సరదాగా డ్రింక్ చేయాలనుకోవడము, ఇవన్నీ ఇన్స్టెంట్ హ్యాపీనెస్. అండ్ ఇంకా కూడా మనం చూసుకుంటే మంకీ మైండ్ సెట్ లో ఎక్కువగా కూడా ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది అన్నట్టు. మనం ఏదైనా చేద్దాం అనుకున్న పనులను ఎక్కువగా కూడా వాయిదాలు వేస్తూనే ఉంటాము. సో ఎప్పుడైతే ఇలా వాయిదాలు వేస్తూ ఉంటామో పనులు కావు, పనులు కానప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, వేరే వాళ్ళ మీద అవి యాంగ్జైటీస్ అన్ని చూపిస్తూ ఉంటాము. సో కాబట్టి ఇలా మెల్లిగా కంప్లైనింగ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటాము, ఏదో కోల్పోయినట్టు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మంకీ మైండ్ సెట్ లో ఉన్న డిఫరెన్స్ సింప్టమ్స్, సిమిలారిటీస్. బట్ మనం కొంచెం మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సస్టైన్ చేసుకుంటూ మనకంటూ ఒక అంటే అనాలిసిస్ తోటి మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాము, అప్పుడు మనం మాంక్ మైండ్ సెట్ లోకి వెళ్తాం. అప్పుడు మనం కొంచెం పేషెన్స్ ని డెవలప్ చేసుకుంటాం, ఎలా సర్దు మనకి అంటే ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఏ సిచ్యువేషన్ లో అయినా ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. సో కొంచెం ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మాంక్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. సో అలా చేయడం ద్వారా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, మనం ఒక డిసిప్లైన్ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటాం, ఫైనల్లీ కూడా
మనకంటూ ఒక పర్పస్ ఆఫ్ లివింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. సో అదండి డిఫరెన్స్, మాంక్ మైండ్ సెట్ కి మంకీ మైండ్ సెట్ కి డిఫరెన్స్ అదే. అంటే మనము మన లైఫ్ లో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి, బట్ అగైన్ మళ్ళీ మనం ఒక బ్యాలెన్స్ లోకి తీసుకెళ్ళాలి అనే ఒక థాట్ వచ్చి మనం మళ్ళీ ఫోకస్డ్ గా వెళ్లడమే మనం ఈ మాంక్ మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నట్టు. ఇటువంటి మంకీ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా మళ్ళీ రీజాయిస్, మనల్ని మనం ఎలా రిఫ్రెష్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. మనం ఇప్పుడు టైం మనతో స్పెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూడడము, బుక్స్ చదవడము, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, ఏదో ఒక పని చేయడం అలా ఉంటాం కదా, అది మనం మనతో టైం స్పెండ్ చేయడము అని అనుకుంటాం. బట్ అలా కాదు, మనకంటూ ఒక ఏకాంతమైన సమయం, ఖాళీగా కూర్చొని ఆలోచించుకునే సమయం మనం మనకిచ్చుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి. కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలి, కొత్త కొత్త హాబీస్, అంత ముందు చేయని పనులు కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి. ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ వైరింగ్ కూడా మారిపోతుంది, మనం కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించడం మొదలు పెడతాము. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తాను. నేను కూడా అంటే మాంక్ మైండ్ సెట్ లోకి మనం వెళ్లేలాగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో విపాసన మెడిటేషన్ కి వెళ్ళాను. సో ఎక్కువగా కూడా మౌనంగా ఉండడము, అక్కడ ఎవరితోటి 10 డేస్ మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారన్నట్టు. సో ఎప్పుడైతే మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మనకంటూ కూడా కొంచెం ఎలా అయిపోతుందంటే, మనం రెగ్యులర్ వే ఆఫ్ దాంట్లో వెళ్ళిపోయి థాట్ డిస్టర్బెన్సెస్ వేస్తూ ఉంటాయి, పీస్ఫుల్ గా ఉండకుండా ఉండడము, అలా అన్ని మనకి అలవాటు అయిపోతాయి, మన రొటీనే అది అయిపోతుంది. సో ఇలా ఒక బ్రేక్ చేసుకొని నాకంటూ నేను ఒక టైం ని అంటే కొత్త ప్లేస్ కి వెళ్ళడం, అక్కడ కొత్త విషయాలను తెలుసుకోవడము, అంటే ఎలా సైలెంట్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఎలా ఉండాలి అనేవి ప్రాక్టీస్ చేయడం ద్వారా, అక్కడ ఉన్నప్పుడు 10 డేస్ కొంతమంది అయితే ఏడ్ చేసి వెళ్ళిపోదాము అని కూడా అనుకున్నారు. అంటే ఏంటన్నట్టు, మనం ఆ మాంక్ మైండ్ సెట్ కి వెళ్ళలేక అంటే వెళ్ళడాన్ని యాక్సెప్ట్ చేయం, అడాప్ట్ చేసుకోమన్నట్టు. బట్ ఒక్కసారి బోన్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తి లేదు వాళ్ళు పంపించేదాకా అని స్ట్రాంగ్ గా అనుకుని అక్కడే ఉన్నానన్నట్టు. సో ఇక్కడ ఏమైందంటే, ఈ 10 డేస్ మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎక్కువగా టాకేటివ్ గా ఉండి ఉన్నా కూడా వినడం మర్చిపోతాం మనం ఎక్కువగా కూడా. సో ప్రాబ్లమ్స్ వినడము, ఆ సొల్యూషన్స్ ఏంటి అని అనాలిసిస్ చేసుకోవడము, అన్ని కూడా మనం ఎక్కువగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి సొల్యూషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇదండి, మన లైఫ్ లో కూడా మనకు వచ్చే సర్కమ్స్టెన్సెస్ లో మనం పాజిటివ్ గా ఉండాలంటే మనకుండే లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.